అంటే ఇప్పుడు నార్మల్గా గార్డెన్ పెంచే వాళ్ళకి మీరు అన్నట్టు ఫ్లవర్స్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి పెంచుతూ ఉంటారు, వాటికి పెస్ట్ అనేది ఒక రకం ఉంటుంది. ఫ్లవర్స్ కి ఎంతవరకు పెస్ట్ ఉంటుంది, ఇది పెంచడం ఎంత కష్టం? ఫ్లవర్స్ కి కూడా పెస్ట్ వస్తుంది అండి, ఇదిగోండి ఇట్లా నల్లగా ఇట్లా వస్తుంటాయి. మనం దీన్ని నేను విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ విమ్ లిక్విడ్ ఒక 5 ml అట్లా 1 liter వాటర్ లో వేసేసి బాగా షేక్ చేసేసి అది స్ప్రే చేసేయాలండి. ఒక 3 days కంటిన్యూ చేస్తే మనకి ఇదంతా వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా చేయొచ్చు. ఇంకోటి బేకింగ్ సోడా ఫార్ములా కూడా ఉంటుంది. బేకింగ్ సోడా, వెనిగర్, ఇంకా నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, అది విమ్ లిక్విడ్, 4 కూడా మిక్స్ చేసేసి దీనికి స్ప్రే చేస్తే మనకి మొత్తం ఈ పెస్ట్ వెళ్ళిపోతుంది. సో ఒకదాని వల్ల ఇంకోటి అట్లా కొంచెం ఇట్లా టచ్ అయ్యి ఉంటే కూడా ఒకదానికి ఒకటి వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఎవ్రీ 15 days ఒకసారి కొట్టుకుంటే మంచిదండి. నాకు తెలిసి ఎక్కువగా పాలినేషన్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే సీతాకోకచిలుకలు అవి ఇవి రావడం ఎక్కువ అవుతూ ఉంటుంది.